viewers. I'm Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈ రోజు మనము ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎవరికైతే ఫీవర్ ఉండడమో లేదంటే జలుబు దగ్గు ఆయాసం వస్తున్నాయో రాగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు యూజువల్గా ఫీవర్ రాగానే పారాసిటమాల్ కోసం అని చెప్పి వెళ్ళి ఆ పారాసిటమాల్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళకి 99 ఫీవర్ ఉన్నా 100 ఫీవర్ ఉన్నా సరే పారాసిటమాల్ వేసేసుకుంటున్నారు. బట్ యాక్చువల్గా డాక్టర్స్ అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే మోర్ దెన్ 100 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉంటేనే అప్పుడు పారాసిటమాల్ వేసుకోవాలి. 99 డిగ్రీస్కి 100 డిగ్రీస్కి వేసుకోకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అండ్ 101 కొంతమంది పీడియాట్రిషియన్స్ కొంతమంది వీళ్ళైతే 101 కన్నా ఎక్కువ ఉంటేనే వేసుకోండి అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఈవెన్ మెఫినమిక్ యాసిడ్ అలాంటివి మెడిసిన్స్ కూడాను దయచేసి డాక్టర్స్ సలహా లేకుండా డైరెక్ట్గా వేసుకోకండి. ఒకవేళ మీరు ఇంట్లోనే ఫీవర్ కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివి ఏమన్నా సింపుల్గా అప్పుడప్పుడే సోర్ త్రోట్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి, మెడికేషన్ కావాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లోనే మీరు పెంచుకోదగ్గ మొక్కలు 3 మొక్కలు చెప్తూ ఉంటాం మేము. ఇవి ఈ యాక్చువల్గా ఈ 3 మూలికలు ఏవైతే మేము తీసుకొని చెప్పడం అనేది ఏదైతే జరుగుతుందో అది 2011 నుంచి మేము స్టార్ట్ చేసామన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము సత్య యునానీ ఫౌండేషన్ అండ్ సత్య యునానీ హెల్త్ కేర్ తరఫ్ నుంచి ఈ 3 మొక్కలు అన్నది మేము ఫ్రీగా పంచడం జరుగుతుందన్నమాట. ప్రతి సంవత్సరం హర్బల్ మేళా అని ఒకటి కండక్ట్ చేస్తాం మేము, సత్య యునానీ హర్బల్ మేళా. ఈ హర్బల్ మేళాలో ఏంటంటే మేము దాదాపు 5,000 మొక్కలు ఫ్రీగా పంచుతూ ఉంటాం అన్నమాట అందరికీను. ముఖ్యంగా మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు 23 హర్బల్ మేళాస్ కండక్ట్ చేసాం మేము. అలా ఏవైతే ఈచ్ హర్బల్ మేళాలో 5,000 మొక్కలు పంచడం అన్నమాట. ఎందుకు ఇలా పెట్టుకొని పంచుతున్నాం అంటే మేము ప్రతి ఇంట్లోనూ వాళ్ళు తులసి తర్వాత గిలో, ఇది యాక్చువల్గా ఇది ఒక తీగ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అంటే కనుక చక్కగా చాలా మటుకు ఎంతోమంది మనీ ప్లాంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పదగ్గ ఒక సూచన ఏంటంటే మీరు మనీ ప్లాంట్ పెంచుకునే బదులు చక్కగా ఈ గిలో ప్లాంట్ పెంచుకున్నారనుకోండి జ్వరం వచ్చినప్పుడల్లా చక్కగా దీన్ని తీసి వాడచ్చు. అంటే మనీ ప్లాంట్ వల్ల మెడిసినల్ వాల్యూ లేదు కాబట్టి నేను అది వద్దంటున్నాను, అంతేకాని అది ఆ ప్లాంట్ పనికిరాదు అని కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏవైనా పెంచుకోవచ్చు, కానీ ఇన్ పర్టికులర్గా ప్రతి ఒక్కరూ తులసి ఒకటి, తర్వాత దీన్ని గిలో అంటారు ఇదొకటి, తర్వాత దీన్ని ఫవాయిన్ అంటారు. సో ఈ 3 కనుక మీరు ఇంట్లో కనుక పెంచుకున్నట్టయితే కనుక మీకేమవుతుందంటే ఎప్పుడైతే జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయితే కనుక 10 ఆకులు తులసి, 8 ఆకులు గిలో. అంటే దీన్ని ఎలా కౌంట్ చేయాలంటే ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 కౌంట్ చేసి డైరెక్ట్గా స్టెమ్ కట్ చేయాలన్నమాట. స్టెమ్ కట్ చేసి డైరెక్ట్గా దీన్ని అంతా ముక్కలు చేసి శుభ్రంగా కడిగేసి దానిలో వేసి దంచుకొని దాని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలన్నమాట. అలాగే ఇవి పెద్ద లీవ్స్ అయితే కనుక ఫవాయిన్ లీవ్స్ 4 ఆకులు తీసుకోవాలన్నమాట. ఇవి అడల్ట్ డోస్. అదే చిన్నపిల్లలు అనుకోండి దీనిలో సగం, అంటే 5 ఆకులు తులసి, 4 ఆకులు గిలో, 2 ఆకులు ఫవాయిన్, అది పెద్ద ఆకులు అయితే. అదే చిన్న ఆకులు అయితే కనుక వీటిని కూడా ఏం చేయాలంటే చిన్నపిల్లలకి 4, పెద్దవాళ్ళకి 8 తీసుకోవాలి. వీటిలన్నింటినీ శుభ్రంగా కడిగేసి దీనిలో మనము దంచేసుకొని దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ తీసుకొని దాంట్లో 1 చెంచా తేనె కలుపుకొని దాన్ని సేవించడం అంటూ జరగాలి. అది ఎవ్రీ 6 అవర్లీ వేసుకోవాలన్నమాట. అది ఫీవర్ ఉంటే కనుక పారాసిటమాల్కి ఈక్వలెంట్గా పనిచేస్తుంది. 99 డిగ్రీస్లో మీకు టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. 99 డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుందంటే కూడా కరెక్టే అన్నమాట అది. సో ఇలాంటివన్నీ కూడాను మనము ఖచ్చితంగా మన లైఫ్లో వీటిని పెంచుకుంటూ ఉండాలి, వీటిని మన డైలీ లైఫ్లో రొటీన్గా చేసుకుంటూ ఉండాలన్నమాట.